హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా మీ ముఖంపై పదే పదే పింపుల్స్ వస్తు మీ యొక్క ముఖ సౌందర్యానికి ఇబ్బంది పెడుతున్నట్లయితే ఈ సింపుల్ గృహ చిట్కాను పాటించండి సింపుల్ చిట్కాను పాటించారంటే మీకు ముఖంపై మళ్ళీ పింపుల్స్ రాకుండా ఉంటుంది సో ఎవరైతే చాలా మందికి తెలిసిన విషయమే యుక్త వయసులో ఈ యొక్క పింపుల్ సమస్య అనేది అధికంగా వస్తుంది వాటిని ఒత్తేయడం వల్ల మళ్ళీ తిరిగి పింపుల్స్ రావడం గమనిస్తూ ఉంటాము సో అలా కాకుండా మీరు ఒత్తేయడానికి వీలు అనేది కూడా లేకుండా అంటే పూర్తిగా సమూలంగా మళ్ళీ పింపుల్స్ను ముఖంపై రాకుండా చేసేటటువంటి గృహ చిట్కా ఇది ఇక చూడండి దీనికి గాను ఒక గ్లాసు వాటర్ని తీసుకోండి తీసుకొని ఇవి చూస్తున్నారు కదా ఇవి లవంగాలు ఒక ఆరు నుండి ఏడు వరకు లవంగాలను ఈ యొక్క ఒక గ్లాసు నీళ్ళలో వేసేసేయండి వేసేసి ఈ యొక్క నీళ్ళను రోజంతా నానబెట్టండి ఓకేనా అంటే దీన్ని మీరు మార్నింగ్ టైంలో ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసి రాత్రి పడుకోవడానికి ముందుగా ఈ యొక్క నీళ్ళను మీరు ఇలా వేరే గ్లాసులోకి వడపోయండి ఇక్కడ నేను వడపోసేది లేదు సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా వడబోసేసి ఈ లవంగాలను పడేసి ఈ యొక్క నీళ్ళను తాగేసేయండి ఓకేనా ఇలా ఒక వన్ గ్లాసు నీళ్ళలో ఈ ఆరు ఏడు లవంగాలను డే మొత్తం నానబెట్టి రాత్రి పడుకోవడానికి ముందుగా ఈ యొక్క నీళ్ళను వడపోసుకొని తాగారంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ పింపుల్ సమస్య అనేది సమూలంగా దూరం అవుతుంది ఎందుకంటే ఈ యొక్క లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ అనే గుణాలు అధికంగా ఉంటాయి సో దానివల్ల ఏంటంటే ఈ యొక్క లవంగాలు మళ్ళీ మీకు తిరిగి ఈ యొక్క పింపుల్ సమస్య ఆక్ని సమస్య రాకుండా చేస్తుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ